Foundations of Library and Information Science అనేది మనకు ఫస్ట్ యూనిట్. ఈ యూనిట్ లో మనకు టాపిక్స్ చూసుకున్నట్లయితే దీని యొక్క సిలబస్ అంటాం. మనకు ఫస్ట్ టాపిక్ ఫైవ్ లాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్. సెకండ్ టాపిక్ ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ libraries and their functions, types of libraries and their functions. Third topic vachi library movement in Telangana. Fourth topic, important libraries in Telangana. Important libraries in Telangana. Fifth topic, library legislation. Library legislation in India. Sixth topic, library extension services. Seventh topic, library associations in India, comma USA and UK. Manaki eighth topic, organizations promoting library developments. Organizations promoting library development. దీంట్లో వచ్చేసి మనకి ఈ లైబ్రరీ అసోసియేషన్స్ ఇన్ ఇండియా అండ్ యుఎస్ఏ యూకేలో ఈ లైబ్రరీ అసోసియేషన్స్ మనకి ఒకటి ఐఎల్ఏ, ఐయాజ్లిక్, తర్వాత ఎస్ఐఎస్ తర్వాత యుఎస్ఏ నుంచి మనకి ఏఎల్ఏ, తర్వాత యూకే నుంచి ఎల్ఏ. ఆర్గనైజేషన్ ప్రమోటింగ్ లైబ్రరీ డెవలప్మెంట్లో ఈ ఆర్గనైజేషన్ చూసుకుంటే మనకి ఒకటి ఇండియా నుంచి ఆర్ఆర్ఆర్ఎల్ఎఫ్, ఇన్స్డాక్, ఆర్ఆర్ఎల్ఎఫ్, NASDAQ, DCDoc. Doc means documentation center. InStock, దాన్ని మనం NISCARE అంటాం. NISCARE. NISCARE. ఆర్గనైజేషన్స్ ఇవి ఇండియన్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్, ఇండియాకి రిలేటెడ్గా ఉన్న ఆర్గనైజేషన్స్. మనకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వచ్చేసి UNESCO, international organizations, UNESCO and IFLA, UNESCO, IFLA. These topics are given in syllabus, which is recommended by syllabus committee by TSPSC. Now, this syllabus also related to TRARB. So, these 10 topics, ఈ ఎయిట్ టాపిక్స్లో మనకి యాక్చువల్గా ఇచ్చిన సిలబస్. ఇవి కాకుండా మనకు అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి కూడా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ సిలబస్ కింద అంటే ఇదే యూనిట్ నుంచి అవుట్ ఆఫ్ సిలబస్ అంటే అదర్ దాన్ సిలబస్, అవుట్ ఆఫ్ సిలబస్ కింద బేసిక్స్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, నెక్స్ట్ డేట్స్,
వీక్స్ ఇయర్స్ అంటే లైబ్రరీ సైన్స్ రిలేటెడ్ సంబంధించిన డేట్స్ వీక్స్ ఇయర్స్ నెక్స్ట్ ఈ అసోసియేషన్స్ ఆర్గనైజేషన్ ఏవైతే ఉన్నాయి ఇవి కాకుండా ఒక టేబుల్ ఫామ్లో మీకు లాస్ట్ యూనిట్లో ఈ లాస్ట్ టాపిక్లో వస్తుంది ఈ మిగతా అసోసియేషన్స్ ఆర్గనైజేషన్స్ కూడా మనకి ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ దీంట్లో ఈ థర్డ్ టాపిక్ చూసుకుంటే లైబ్రరీ మూమెంట్ ఇన్ తెలంగాణ అంటున్నాడు బట్ లైబ్రరీ మూమెంట్ ఇన్ తెలంగాణతో పాటు ఎక్స్ట్రాగా మనం ఏపీ లైబ్రరీ మూమెంట్ ఇన్ ఏపీ అండ్ లైబ్రరీ మూమెంట్ ఇన్ ఇండియా ఈ రెండు సిలబస్లో ఇవ్వలేదు బట్ ఈ రెండింటి నుంచి క్వశ్చన్స్ అడిగినాడు లాస్ట్ టైం చూసుకుంటే మనకు లైబ్రరీ మూమెంట్ ఇన్ ఏపీ నుంచి 5 క్వశ్చన్స్ వచ్చినాయి లైబ్రరీ మూమెంట్ ఇన్ ఏపీ నుంచి 5 క్వశ్చన్స్ తెలంగాణ నుంచి 0 అంటే లాస్ట్ టైం దీనికి సంబంధించిన మెటీరియల్ కానీ దీనికి సంబంధించిన ఈ హిస్టారికల్ డాక్యుమెంట్స్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల క్వశ్చన్స్ అడగలేదు ఈసారి మాత్రం క్వశ్చన్స్ ఏపీ నుంచి కాకుండా తెలంగాణ నుంచి అడిగే అవకాశం ఉంటుంది ఇండియా లైబ్రరీ మూమెంట్ ఇన్ ఇండియా అనేది ఈ సిలబస్లో ఉండదు కానీ మనకు లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ సంబంధించి సెట్ నెట్ సిలబస్లో ఈ ఇండియాకి సంబంధించి లైబ్రరీ మూమెంట్ ఇండియాకి సంబంధించి క్వశ్చన్స్ అనేవి దీంట్లో కూడా రావడం జరిగింది లాస్ట్ టైం మనకు 2 క్వశ్చన్స్ వచ్చినాయి హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ లైబ్రరీ మూమెంట్ ఇన్ ఇండియా లేకపోతే లైబ్రరీ మూమెంట్ హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ లైబ్రరీ మూమెంట్ ఇన్ తెలంగాణ హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ లైబ్రరీ మూమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ మనకు ఒక్కొక్క టాపిక్ నుంచి ఉంటాయి ఈసారి కూడా మనకు లాస్ట్ టైం 38 క్వశ్చన్స్ వచ్చినాయి కదా అవుట్ ఆఫ్ 150 వచ్చినాయి ఈసారి కూడా మనకి 100కి ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 20+ అంటే ఒక యూనిట్ నుంచి మనకి 20+ వచ్చే స్కోప్ ఉంది ఈ 8 యూనిట్స్ నుంచి ఈ 8 యూనిట్సే కాకుండా మనకి ఇంకా అదర్ యూనిట్స్ లైబ్రరీ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ దీని నుంచి కానీ లైబ్రరీ రిజిస్ట్రేషన్ నుంచి కానీ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్సే దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ మనకి లైబ్రరీ ఫైలాస్ ఒకటి దీంట్లో నుంచి ఒక 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్టెడ్ నెక్స్ట్ లైబ్రరీ రిజిస్ట్రేషన్ కూడా ఇంపార్టెంట్ దీని నుంచి కూడా ఒక 3 క్వశ్చన్స్ ఈ లైబ్రరీ అసోసియేషన్స్ ఆర్గనైజేషన్స్ దీని నుంచి కూడా మనకు ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి 5+ క్వశ్చన్స్ ఇక్కడ నుంచే మనకు వచ్చే అవకాశం ఉంది ఇంపార్టెంట్ లైబ్రరీస్ ఇన్ తెలంగాణ లైబ్రరీ ఉంటే తెలంగాణ లాస్ట్ టైం క్వశ్చన్స్ రాలేదు ఈసారి కూడా దీంట్లో నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది సో ఇది మనకు సిలబస్ ఇచ్చినటువంటి సిలబస్ దీంట్లో మనకు ఫస్ట్ టాపిక్ తీసుకుందాం ఫైలాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ సో బిఫోర్ గోయింగ్ టు ఫస్ట్ టాపిక్ వీ హావ్ టు నో వాట్ ఆర్ ద బేసిక్స్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అంటే లైబ్రరీ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది బుక్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది లైబ్రేరియన్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఏ లాంగ్వేజెస్ నుంచి అవి డైవర్ అయినాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క లాంగ్వేజ్ నుంచి వస్తుంది లాటిన్ కావచ్చు గ్రీక్ కావచ్చు నెక్స్ట్ మనకి ఈ జర్మన్ వర్డ్ కావచ్చు సో ఇట్లా ఒక్కొక్క వర్డ్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసుకోవడంతో పాటు వరల్డ్లోనే ఫస్ట్ లైబ్రరీ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు ఈ లైబ్రరీస్ టైప్స్ ఏంటి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్లు మనకు బేసిక్స్లో నేర్చుకోవాలి తర్వాత మనకి ఫాదర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఇన్ ఇండియా డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ మీద 2 క్వశ్చన్స్ కంపల్సరీ మినిమం 2 క్వశ్చన్స్ అనేవి ప్రతి ఎగ్జామ్లో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతాడు ఇదే సిలబస్లో ఉండదు బట్ ఆ సిలబస్ సంబంధించి ఈ మనకు ఫస్ట్ యూనిట్లో నేర్చుకోవాలి ఫస్ట్ యూనిట్లో ఈ బేసిక్స్ కింద బయోగ్రఫీ ఆఫ్ డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ అండ్ బయోగ్రఫీ ఆఫ్ మెల్విల్ డివి వీళ్ళిద్దరు బయోగ్రఫీస్ నెక్స్ట్ లైబ్రరీకి సంబంధించిన డేట్స్ ఇయర్స్ వీక్స్ ఇవన్నీ కూడా బేసిక్ చూసుకున్న తర్వాత మనకు ఫైలాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ చూడడం జరుగుతుంది బయోగ్రఫీ ఆఫ్ డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ మనకు ఫాదర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఇన్ ఇండియా ఫాదర్ ఆఫ్ లైబ్రరీ మూమెంట్ ఇన్ ఇండియా సో ఈ రెండు డెసిగ్నేషన్స్ ఆయనకి ఇవ్వడం జరిగింది సో ఈయననే ఫాదర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఇన్ ఇండియా ఈయన లేకపోతే లైబ్రరీ సైన్స్ అనేది లేదని చెప్పొచ్చు ఈయన యొక్క బయోగ్రఫీ మీద ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో 2 క్వశ్చన్స్ వస్తున్నాయి ఆ 2 క్వశ్చన్స్కి 2 ఆన్సర్ చేయాలంటే మనము కొన్ని టాపిక్స్ అనేవి నేర్చుకోవాలి అది లిస్ట్ రూపంలో చూస్తే మనకు ఈయన ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఇన్ ఇండియా నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ లైబ్రరీ మూమెంట్ ఇన్ ఇండియా ఫాదర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఇన్ ఇండియా ఫాదర్ ఆఫ్ లైబ్రరీ మూమెంట్ ఇన్ ఇండియా రెండు పేర్లతో నేను పిలవడం జరుగుతుంది ఈయన యొక్క హిస్టరీ చూసుకున్నట్లయితే హి వాజ్ బర్న్ ఆన్ ఆగస్టు 9, 1892 మనకి షియాలి అనే ఒక విలేజ్లో షియాలి అంటే ఇది మద్రాస్ అంటే తమిళనాడులో తమిళనాడు స్టేట్లో ఈయన యొక్క జన్మించడం జరిగింది ఆ విలేజ్ నేమ్ షియాలి ఈయన యొక్క ఫాదర్ నేమ్ రామామృత్ ఈయన యొక్క ఫుల్ నేమ్ తీసుకున్నట్లయితే ఎస్ఆర్ రంగనాథన్ ఫుల్ నేమ్ షియాలి రామామృత
சியாலி ராமாமிருத் ரங்கநாதன். இன்னைக்கு ஃபுல் நேம் சியாலி ராமாமிருத் ரங்கநாதன். வாஸ் போர்ன் ஆன் ஆகஸ்ட் 9 1892 ஹெச் சியாலி வில்லேஜ் மத்ராஸ் தஞ்சாவூர் மண்டல் மத்ராஸ். ஹிஸ் ஃபாதர் நேம் இஸ் ராமாமிருத். இன் யொக்க ஃபாதர் நேம் ஷியாலி அனேது யொக்க இன் யொக்க பார்ன் பிளேஸ் இன் யொக்க ஒரிஜினல் நேம். நெக்ஸ்ட் இன் யொக்க மதர் நேம் வச்சு சீதா லக்ஷ்மி. சீதாலக்ஷ்மி அனேது இன் யொக்க ஈ டாக்டர் எஸ்ஆர் ரங்கநாதன் யொக்க மதர் நேம். இன் யொக்க எடுக்கேஷன் மொத்தம் தஞ்சாவூர்லோ ஜரிகிந்தி. He was appointed. In your career, anedi first library science lo kaakunda mathematics lo start ayindi. Ee question anedi manaku number of exams lo adigadu. Ante em anadutadu ante Dr. Ranganathan, Dr. S.R. Ranganathan belongs to which profession? Or he was appointed, when he was appointed as a librarian in which university antadu? Adi Madras University. Aa topics manam chusukune mundu in 1921 lo appointed as mathematics lecturer. In Madras Presidency College. Madras Presidency College. ఇప్పుడు మద్రాస్ యూనివర్సిటీ అయింది. 1921 లో మ్యాథ్స్ లెక్చరర్ గా మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజ్ లో అపాయింట్ అయిన తర్వాత 1924 లో ఈయనకున్న ఇంట్రెస్ట్ని బట్టి ఆయన అపాయింటెడ్ యాజ్ ఏ మద్రాస్ యూనివర్సిటీ లైబ్రేరియన్ అపాయింటెడ్ యాజ్ ఏ లైబ్రేరియన్ టు మద్రాస్ యూనివర్సిటీ. సో మద్రాస్ యూనివర్సిటీలో ఆయన అపాయింట్ అయిన తర్వాత ఆయనకున్న ఇంట్రెస్ట్ ఈ లైబ్రరీ ప్రొఫెషన్ మీద వచ్చిన తర్వాత ఆయన 1924 లండన్కి వెళ్తాడు. 1924 లండన్కి వెళ్తారు టు స్టడీ ద లైబ్రరీ సిస్టమ్ అండ్ లైబ్రరీ ఫంక్షన్స్ లైబ్రరీ మేనేజ్మెంట్ ఎలా లైబ్రరీని ఆర్గనైజ్ చేయాలి ఈ లైబ్రరీస్ని ఎలా మెయింటైన్ చేయాలి ఒక యూనివర్సిటీలో ఒక స్కూల్లో ఒక కాలేజీలో ఈ టోటల్ ఇండియాలో ఉన్న లైబ్రరీ సిస్టమ్ టోటల్గా చేంజ్ దీంట్లో ఒక డిఫరెంట్ కొత్త కొత్త కాన్సెప్ట్ని తీసుకురావడానికి దీన్ని టోటల్గా స్టడీ చేయడానికి 1924 ఈ వెంట్ టు ఇంగ్లాండ్. 1924 వెంట్ టు ఇంగ్లాండ్ అంటే టోటల్గా స్టడీ చేయడానికి 1924 ఇంగ్లాండ్ వెళ్తాడు. 1928 ఈ కేమ్ బ్యాక్ టు ఇండియా. 1928 ఇండియాకి వచ్చిన తర్వాత మనకు లైబ్రరీ మూమెంట్ నథింగ్ బట్ లైబ్రరీ మూమెంట్ అంటే ఇక్కడ ఓ ఫైట్ అట్లాంటివి కాకుండా లైబ్రరీ మూమెంట్ ఏమంటాం అంటే డెవలప్మెంట్ ఆఫ్ లైబ్రరీస్ అంటే డెవలప్మెంట్ అండ్ ఇనాగ్రేషన్ ఆఫ్ లైబ్రరీస్ కావచ్చు లేకపోతే వాటి యొక్క ఫంక్షన్ డెవలప్మెంట్ చేయడానికి వచ్చిన ఒక కాన్సెప్ట్ లైబ్రరీ మూమెంట్ అంటే కొత్త కొత్త లైబ్రరీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లైబ్రరీస్ని డెవలప్ చేయడానికి మనకు ఈ వచ్చిన కాన్సెప్టే ఆ యొక్క డిఫరెంట్ ఫ్రీడమ్ ఫైటర్స్ కావచ్చు డిఫరెంట్ పర్సన్స్ ఎవరైతే లైబ్రరీస్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ లైబ్రరీ మూమెంట్ని తీసుకురావడం జరిగింది. ఈ లైబ్రరీ మూమెంట్ అంటే నథింగ్ బట్ డెవలప్మెంట్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ లైబ్రరీస్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ లైబ్రరీస్ ఇదంతా కలిపి లైబ్రరీ మూమెంట్ కింద చూడొచ్చు. అది మనకు వేరే టాపిక్ ఉంది. సో లైబ్రరీ మూమెంట్ రావడం అనేది మనకు 1928 అంటే ఎప్పుడైతే ఆయన ఇంగ్లాండ్ నుంచి వచ్చాడో అప్పటి నుంచి లైబ్రరీ మూమెంట్ ఆల్రెడీ ఇండియాలో ఉంది బట్ 28 ఆయన ఇంకా కొద్ది మార్పులు అనేది తీసుకురావడం జరిగింది. ఈ 1928 తర్వాత ఈయన యొక్క హిస్టరీ చూసుకున్నట్లయితే 1931 ఈయన యొక్క క్లాసిఫికేషన్ సంబంధించిన లేకపోతే క్యాటలాగ్ సంబంధించిన డీటెయిల్స్ టోటల్ లైబ్రరీ సిస్టమ్ ఎలా ఉండాలని ఒక బుక్ రాశాడు. ఆ బుక్ పేరే ఫైలాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్. ఫైలాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ 1931. నెక్స్ట్ 1933 మనకి క్లాసిఫైడ్ క్యాటలాగింగ్ కోడ్ దీన్ని సిసిసి అంటాం. క్లాసిఫైడ్ క్యాటలాగింగ్ కోడ్ అంటే క్యాటలాగింగ్ సంబంధించిన ఒక కోడ్ని తీసుకొచ్చాడు. నెక్స్ట్ ఈయన డెవలప్ చేసిన దాంట్లో మనకి కోలన్ క్లాసిఫికేషన్ కూడా కోలన్ క్లాసిఫికేషన్ సిసి అంటాం. ఇది కూడా మనకి రంగనాథుని డెవలప్ చేయడం జరిగింది. 1935 బ్రిటిష్ గవర్నమెంట్ ఈయనకు ఒక బిరుది ఇవ్వడం జరిగింది. అది రావు సాహెబ్.
honored by Rao Saheb, given by British government. ఈయన యొక్క సర్వీసెస్ చూసి ఇండియాలో ఈయన యొక్క మద్రాస్ యూనివర్సిటీలో ఒక లైబ్రరీలో ఈయన యొక్క సర్వీసెస్ చూసి బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళకి నీకు రావు సాహెబ్ అనే బిరుదు ఇవ్వడం జరిగింది. ఇన్ 1935 ఇన్ 1937లో ఈయన యొక్క ఫేమస్ బుక్ రాశాడు. ఆ బుక్ పేరు ప్రోలగోమెనా, ప్రోలగోమెనా టు క్లాసిఫికేషన్. ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రీవియస్గా అడిగిన బిట్సే. ఈ ఇయర్స్ నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్స్ ఏవైతే ఈ బుక్స్ కావచ్చు ఈ కాన్సెప్ట్స్ కావచ్చు ఎక్కువ మనకు మ్యాచింగ్లో అడగడం జరుగుతుంది. ఈ లైబ్రరీ సైన్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడో చూద్దాం. సో 1937లో మనకు ప్రోలగోమెనా టు క్లాసిఫికేషన్. నెక్స్ట్ మనకు 1948లో చైన్ ఇండెక్సింగ్, 1951లో క్లాసిఫికేషన్ అండ్ కమ్యూనికేషన్ ఒక బుక్ రాయడం జరిగింది. 1955లో క్యానన్స్ అండ్ హెడ్డింగ్స్, క్యానన్స్ అండ్ హెడ్డింగ్స్ 1956లో ఇంకొక పద్మశ్రీ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. పద్మశ్రీ అవార్డు 1957లో ఈయన యొక్క రీసెర్చ్ సూపర్వైజర్ అవుతాడు. రీసెర్చ్ సూపర్వైజర్. నెక్స్ట్ 1957 తర్వాత 1960లో మనం చూద్దాం. 1931 పైలా సాహెబ్ లైబ్రరీ సైన్స్, 1933 క్లాస్మేట్ క్యాటలాగ్ కోడ్, 1935 రావు సాహెబ్ అవార్డ్ గివెన్ బై బ్రిటిష్ గవర్నమెంట్, 1937 ప్రోలగోమెనా టు క్లాసిఫికేషన్, 1948 చైన్ ఇండెక్సింగ్ అనే ఒక ఇండెక్సింగ్ కాన్సెప్ట్ ఈ క్లాసిఫికేషన్ గురించి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ 1951లో క్లాసిఫికేషన్ అండ్ కమ్యూనికేషన్ ఒక బుక్ రాయడం జరిగింది. 1955లో క్యానన్స్ అండ్ రెడ్డింగ్స్, 1956లో ఈయనకు పద్మశ్రీ అవార్డు గివెన్ బై ఇండియన్ గవర్నమెంట్, గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ 1956లో ఈ అవార్డుతో పాటు ఈయనకి 1957లో రీసెర్చ్ సూపర్వైజర్ అనే కూడా ఒక డెసిగ్నేషన్ అనేది వచ్చింది. నెక్స్ట్ 1962లో ఈ ఎస్టాబ్లిష్డ్ డిఆర్టీసీ ఎట్ ద రేట్ బెంగళూరులో ఒక డిఆర్టీసీ డాక్యుమెంట్ రీసెర్చ్ ట్రైనింగ్ సెంటర్ అనేది ఒక డిఆర్టీసీ అనే ఒక సంస్థని ఈ బెంగళూరులో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ 1965లో ఈ డెసిగ్నేటెడ్ యాజ్ నేషనల్ రీసెర్చ్ ప్రొఫెసర్, నేషనల్ రీసెర్చ్ ప్రొఫెసర్ 1972లో హి వాజ్ డైడ్ ఆన్ సెప్టెంబర్ 27, 1972 అట్ ద రేట్ బెంగళూరులో 1972 సెప్టెంబర్ 27లో ఈయన చనిపోవడం జరిగింది. ఈయన చనిపోకముందు ఈ క్రోనలాజికల్ ఆర్డర్లో ఈయన యొక్క కాన్సెప్ట్లు స్కీమ్లు అనేవి మనకు ఎగ్జామ్స్లో చాలాసార్లు అడగడం జరిగింది. 1976లో ఈయన చనిపోయిన తర్వాత ఈయన యొక్క జ్ఞాపకార్థం అంటే ఆన్ హిస్ మెమొరీ ఎఫ్ఐడి అనే ఒక ఆర్గనైజేషన్స్, ఎఫ్ఐడి అనే ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ 1976లో ఈయన యొక్క మెమొరీ అంటే ఈయన యొక్క మెమరాండం గుర్తుపెట్టుకోవడానికి ఎఫ్ఐడి అనే ఒక ఆర్గనైజేషన్ ఈయన పేరు మీద ఒక అవార్డు ఇవ్వడం జరుగుతుంది ఇంటర్నేషనల్ లెవెల్లో. దాన్నే ఎఫ్ఐడి రంగనాథన్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది అది 1976 నుంచి. తర్వాత ఈయన చనిపోయిన తర్వాత ఈయన యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ని ఒక ఆటో బయోగ్రఫీ రూపంలో తీసుకొచ్చారు. ఈయన యొక్క బయోగ్రఫీ అనేది కూడా వచ్చింది. ఆ బయోగ్రఫీ పేరు, ఈయన యొక్క బయోగ్రఫీ రాసింది ఎవరు అనంటే ఏ లైబ్రేరియన్, ఈయన యొక్క బయోగ్రఫీ నేమ్ లైబ్రేరియన్ లుక్స్ బ్యాక్, లైబ్రేరియన్ లుక్స్ బ్యాక్ అనే ఒక బయోగ్రఫీ ఏబీసీ పబ్లిషర్స్ ఢిల్లీ వాళ్ళు, పబ్లిషర్ నేమ్ ఏబీసీ పబ్లిషర్స్ ఫ్రమ్ ఢిల్లీ, ఢిల్లీ నుండి ఏబీసీ పబ్లిషర్స్ ఈయన యొక్క బయోగ్రఫీని లైబ్రేరియన్ లుక్స్ బ్యాక్ అనే బుక్ రూపంలో తీసుకొచ్చి పబ్లిష్ చేయడం జరిగింది. ఈ లైబ్రరీ లుక్స్ బ్యాక్లో రంగనాథన్ యొక్క
హిస్టరీ బయోగ్రఫీ నుంచి మొదలు పెడితే అనే ఒక టోటల్ హిస్టరీ అనేది మన లైబ్రరీ లిక్స్ బైస్లో చూడొచ్చు. ఇది మనకు డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ యొక్క బయోగ్రఫీ, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఇన్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దేర్ ఆర్ 2-3 క్వశ్చన్స్ ఫర్ ఆస్క్డ్. ఇఫ్ వి అబ్జర్వ్ ద ఆల్ క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, కంపల్సరీ దెర్ విల్ బి 2 or 3 క్వశ్చన్స్ అబౌట్ రంగనాథన్ ఆన్ హిస్ బయోగ్రఫీ ఆర్ ఆన్ హిస్ డెవలప్మెంట్స్ ఆర్ స్కీమ్స్ అండ్ క్యాటలైన్ కోడ్స్ క్లాసిఫికేషన్ స్కీమ్స్.